हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इवाल्टी वीडियो लो नेनु बेसिक वेनिला स्पॉन्ज केक नी एला प्रिपेयर चेसुकोवाली अनेदी वीडियो लो चूस्तान। चूडंडी, मुंदुगा ओक पेद्द बाउल तीसुकोनी 2x वेसुकोनी इला బీట్ చేసుకోవాలి। నేను ఎలక్ట్రిక్ బీటర్ని యూజ్ చేస్తున్నాను, మీరు హ్యాండ్ బ్లెండర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు। హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరు వేసుకోవచ్చు। ఇక్కడ 1/2 కప్ షుగర్ని యూజ్ చేస్తున్నాను, మీరు హ్యాండ్తో బీట్ చేసినట్టయితే షుగర్ పౌడర్ని యూజ్ చేసుకోండి। 1/2 కప్ షుగర్ని మిక్సీలో వేసుకుంటే పౌడర్ అవుతుంది, అది కూడా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు। ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి, ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి। ఈ విధంగా అవ్వాలన్నమాట। ఎలక్ట్రిక్ బ్లెండర్తో బీట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా స్పంజీగా ఉంటుంది। చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి। నేను యూజ్ చేసిన వెనీలా ఎసెన్స్ వైట్ కలర్లో ఉంది, నాకు ఇక్కడ ఇదే దొరికింది। 1/4 కప్, 1/4 కప్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేసుకోండి, 1/4 కప్ మిల్క్ యూజ్ చేసుకోండి। సన్ఫ్లవర్ ఆయిల్ మీకు ఫ్లేవర్లెస్ ఆయిల్సే యూజ్ చేసుకోవాలి। దాని ప్లేస్లో బటర్ కూడా రూమ్ టెంపరేచర్లో వచ్చే వరకు వెయిట్ చేసి వేసుకోవచ్చు అన్నమాట। ఈ విధంగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి 1 కప్ మైదా వేసుకోండి। లూజ్ మైదా అయితే ఏం బాగుండదు। 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి। మీకు మైదా అనేది ప్యాకెట్స్లో వస్తుంది కదా, అదే యూజ్ చేసుకోండి, కేక్ అనేది చాలా బాగుంటుంది। ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి। ఇప్పుడే బీట్ చేసుకుంటే పౌడర్ అంతా మైదా పిండంతా ఎగురుతుంది అన్నమాట। సో ఇలా బాగా కలుపుకొని తర్వాత ఒకసారి బీటర్తో ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా అవ్వాలన్నమాట। ఎక్కడ లంప్స్ లేకోకుండా బాగా ఈ విధంగా కొంచెం ఒక 5 మినిట్స్ బాగా బ్లెండ్ చేసుకోవాలి ఎలక్ట్రిక్ బీటర్తో। చూడండి, ఈ విధంగా అవ్వాలన్నమాట। ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి। తర్వాత కూడా మీరు ఒక స్పాచ్లా తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని తర్వాత ఒక కేక్ టిన్, లేదంటే మీ ఇంట్లో అల్యూమినియం బౌల్ కానీ ఏదైనా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని బాగా గ్రీస్ చేసుకోండి। ఒక 2 టీ స్పూన్ మైదా పిండి వేసుకొని బాగా దానికి కోట్ చేసుకోవాలన్నమాట। ఎక్కడ ఆయిల్ కనపడుకోకుండా మైదా పిండితో కవర్ చేసుకోవాలి సైడ్స్కి అంతా, ఈ విధంగా నేను చూచే విధంగా కోట్ చేసుకోవాలన్నమాట। తర్వాత ఎక్స్ట్రా పిండంతా పడేసి దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అనేది మిడిల్లో వేసుకోవాలన్నమాట। ఈ విధంగా వేసుకొని తర్వాత 2 టైమ్స్ ట్యాప్ చేసుకోండి ఇలా। తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక స్టాండ్ పెట్టేసేయండి, కవర్ చేసి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి। తర్వాత వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ ఉంది కదా, కేక్ టిన్ని దాంట్లో పెట్టేసేయండి। పెట్టేసుకొని తర్వాత మూత పెట్టేసి, చాలా వేడిగా ఉంటుంది జాగ్రత్త అండి, మీడియం ఫ్లేమ్ మీద ఇలా బరువు పెట్టేసి ఒక 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలన్నమాట। 40 మినిట్స్ తర్వాత నాకు 35 మినిట్స్ పట్టిందన్నమాట। 35 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంది। మీకు కేక్ ఎలా బేక్ అయింది లేదు అని తెలిసేది అంటే ఒక చిన్నది ఇలా ఈ విధంగా ఒక ఉడన్ ఇది తీసుకొని చూస్తే మీకు ఉడన్ దీనికి ఏం తగులుకోకుండా ఉంటే మీకు కేక్ బేక్ అయినట్టే। ఇక చల్లగా అయిన తర్వాత టిన్ని బయటకు తీసేసి ఇక మనం యూస్ చేసుకోవచ్చు। చూడండి, ఎంత స్పంజీగా ఉంది కదా, నేను చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి। సైడ్స్కి ఇలా కత్తితో ఇలా నైఫ్తో ఇలా చేసుకొని మీరు చూడండి ఎంత బాగా వచ్చిందో, అస్సలు మీకు అంటుకోదన్నమాట గిన్నెకి। చూడండి ఎంత బాగుంది కదా, ఓవెన్ లేకుండా కూడా స్పంజ్ కేక్ని, ఇప్పుడు పేస్ట్రీస్ ఎక్కువ చేస్తున్నారు కదా, దాని బేస్ అంతా ఈ దీంతోనే యూస్ చేసుకోవచ్చు అన్నమాట। మనం దీనికి క్రీమ్ అప్లై చేసుకుంటే పేస్ట్రీ కేక్ అనేది రెడీ అయిపోతుంది। పిల్లలు టీ టైంలో
ఈవినింగ్ టైం స్నాక్స్లోకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంది. చూడండి, కట్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా స్పంజీగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.